ఒకరు కాదు. ఎక్కడికి పోయినా మీరు పరిపాలనలోకి వచ్చారంటే మిమ్మల్ని కోరుకున్నాం, మీరు వచ్చారు, వచ్చిన తర్వాత ఎందుకు జరగడం లేదు, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, మీరు చెప్తున్నారు ఎందుకు ఫీల్డ్లో జరగలేదు, దే ఆర్ ఆస్కింగ్ మీ నౌ ఐ హ్యావ్ టు రెస్పాండ్. నిన్న ప్రధానమంత్రి గారు చెప్పినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, మీరున్నారు మీరు చేయగలుగుతారు కదా, నమ్మకం ఆయనకు. ఉదూ సైక్లోన్లో వచ్చినప్పుడు చూశాడు ఆయన, ఇద్దరం దిగాం, ఆయన రిసీవ్ చేసుకుని కారులో పోతా ఉంటే ప్రజలు నన్ను చూసి ఒక నమ్మకంతో రెండేళ్లు చూపించి నవ్వారు, నవ్వుతూ స్వాగతం పలికారు. అంటే ఏంటి ఉద్దేశం, మీరున్నారు మేము సేఫ్ అని, మాకేం బాధలు ఉండవు, అన్నీ జరుగుతాయని. ప్రధానమంత్రి గారు అన్నారు, నేను సీఎంగా పనిచేశాను, ఇది ఎప్పుడు నేను చూడలేదు, కష్టంలో ఉన్నప్పుడు ఫస్ట్ ప్రభుత్వం పైన పడిపోతారు, అలాంటిది నిన్ను చూసి రెండు వేలు చూపించి నవ్వుతున్నారంటే స్వాగతిస్తున్నారంటే నాకు ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు. అది వాళ్ళ మంచితనం, వాళ్ళకు మా మీద ఉండే నమ్మకం. ఆ నమ్మకాన్ని కాపాడుకోవడానికే ఇక్కడ కూర్చొని ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నాను నేను. నిన్న కూడా నేను చూశాను, ఒక్కరు కూడా నన్ను బ్లేమ్ చేయాలా సార్, మీరున్నారు మీరుంటే జరగదు సార్, ఏంటి సార్ ఇక్కడే డెడ్ బాడీ వదిలేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను అందుకే నిన్న కూడా చెప్పాను, అవతలవాడు పేరెంట్ డెడ్ బాడీ అక్కడ ఉంటే తీసుకుపోయేవాళ్ళు లేకపోతే ఏ విధంగా ఫీల్ అవుతాడో ఆలోచించండి, మీరు ఆ కోణంలో ఆలోచించి మీరు వాళ్ళతో కన్విన్స్ చేయండి. వాళ్ళు ఎమోషన్లో ఉన్నారని కాదు, డెఫినెట్గా ఎమోషన్లో ఉంటారు. మూడు రోజులు కన్న బిడ్డకు పాలు ఇవ్వలేని వాళ్ళు, కనీసం ఆకలితో ఏడిస్తే ఒక బిస్కెట్ ఇవ్వలేని వాళ్ళు ఎంత ఫీల్ అవుతారండి, ఎమోషన్ రాదా?